బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అందరూ బాగా చేస్తున్నారు. అండ్ ఎక్కువైతే నిఖిల్ బాగా ఆడుతున్నా. నిఖిలే బాగా ఆడుతున్నాడు. ఓకే, నిఖిల్ బాగా ఆడుతున్నాడు అని ఎందుకు అనిపిస్తుంది మీకు? అంటే చాలా బాగా చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నాడు, చాలా బాగా. అంటే నా ఫేక్ సోనియా వెళ్ళిపోయినాక చాలా లో అయిపోయాడు అని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు దాని గురించి? లేదండి, బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. విష్ణుప్రియ ఎలా ఆడుతుంది? విష్ణుప్రియ కూడా బాగానే చేస్తుంది. విష్ణుప్రియ కూడా బాగానే చేస్తుంది. అయితే ఇక్కడ గేమ్స్ గానీ టాస్క్లు గానీ మీకు ఎలా అనిపిస్తున్నాయి? రోజు రోజుకి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొస్తున్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగానే ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ అంటే చాలా బాగానే చేస్తున్నాను. ఫ్యామిలీ తోటి కాల్ మాట్లాడించే కాన్సెప్ట్ ఎలా అనిపించింది? ఎమోషనల్ అయ్యారా? బాగా అనిపించింది. బాగా అనిపించింది. ఎమోషనల్ అయ్యారా మీరు కూడా? అయినామండి. ఓకే, సో యష్మి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది? చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా. ఇప్పుడు నైనీ పావని ఎలిమినేట్ అయిపోయింది కదా, సో నైనీ పావని ఎలిమినేట్ అయిపోవడం కరెక్టే అంటారా? కొంచెం బాధ అనిపించింది కానీ బా. అయితే ఇప్పుడు ఓజీ క్లాన్ ఇంకా రాయల్ క్లాన్ అని రెండుగా డివైడ్ చేశారు కదా, వాళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు? నాకు ఆయననే స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు. నిఖిల్ ఒక్కడే. నవీన్ అఫ్రీది అనిపించట్లేదు? లేదు. ఎందుకు అనిపించట్లేదు నవీన్? లేదండి, అబ్బాయి బాగా చేస్తున్నాడు అనిపిస్తుంది. ఆ అబ్బాయి ఒక్కడే బాగా చేస్తున్నాడు అనిపిస్తుందా? అయితే కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఆ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా? అంటే పోయినసారి బాగుండే అండి. పోయినసారి బాగుంది, ఈసారి బాగాలేదా? ఓకే, టాప్ ఫైవ్ దాకా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ ఫైవ్ అంటే నిఖిల్ అనుకుంటున్నాను. అంటే ఐదుగురు ఉంటారు కదా, నిఖిల్ ఒకడు, నలుగురు ఇంకెవరు ఉంటారు? ఇంకా అమ్మాయి యష్మి, రోహిణి, అవినాష్ వీళ్ళు ఉండరు అంటారా? వాళ్ళు కూడా వస్తారని నేను అనుకుంటున్నా, అని చూడాలి లాస్ట్ వరకు. రోహిణి అవినాష్ ఎలా ఆడుతున్నారు? బాగా చేస్తున్నారండి. వాళ్ళు కూడా బాగా బాగా చేస్తున్నారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి టేస్టీ తేజ కూడా ఉన్నాడు కదా, టేస్టీ తేజ ఆడుతున్నాడా మరి గేమ్స్ కానీ టాస్క్లు కానీ? ఆడుతున్నారు కానీ కొంచెం స్లో ఉన్నాడు. కొంచెం స్లోగా అనిపిస్తుందా? అంటే టేస్టీ తేజ లాస్ట్ సీజన్ లో చూసారు కదండి, ఆ సీజన్ కి ఈ సీజన్ కి ఏమైనా మారాడా? అలానే ఉన్నట్టు అనిపిస్తుందా? అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది, ఏం మారలేదు. మారలేదు. ఓకే, అండ్ లాస్ట్ సీజన్ నుంచి మనకి ముగ్గురు వచ్చారు, నయని పావని, టేస్టీ తేజ అండ్ గౌతమ్. గౌతమ్ మరి ఆ సీజన్ లో ఈ సీజన్ లో డిఫరెన్స్ ఉన్నాడా? అలానే అలాగే ఉన్నాడండి. గేమ్స్ మీద ఫోకస్ చేస్తున్నాడా, గొడవలు ఎక్కువ చేస్తున్నాడా? గొడవలు కొంచెం తగ్గించండి. మరి యష్మి అంటే ఇష్టం అని చెప్పిండు, మరి యష్మికి ఇష్టంగానే ఆడుతున్నాడు యష్మి తోటి, మరి కొట్లాటలు ఎక్కువ పెట్టుకుంటుండు కదా? కొట్లాటలు కొంచెం పెట్టుకుంటుండు, పర్వాలేదు. గేమ్స్ పరంగా ఎలా అనిపిస్తున్నాయి మీకు ఇప్పుడున్న గేమ్స్? చాలా బాగా చేస్తున్నారండి. చాలా బాగా చేస్తున్నారు. అయితే ఈసారి నామినేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? నామినేషన్ నిఖిత్ వాళ్ళు బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి.